జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను చేరటం జరిగింది. జనసేన పార్టీలో దాదాపు 6 సంవత్సరాల నుంచి నేను ఎంత కృషి చేశానని చెప్పి, కానీ కొందరు రాజకీయ అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి నేను ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే నేను 2018లో మొట్టమొదటిసారి జనసేన పార్టీలో చేరినప్పుడు, నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ లేదు జనసేన పార్టీకి. అదే ఒక జిల్లా అధ్యక్షుడు 6 సంవత్సరాలు పార్టీకి ఎంతో అండగా నిలబడి నిస్వార్థంగా పనిచేసి పార్టీ కార్యాలయాన్ని 6 సంవత్సరాలు సొంత డబ్బులతో నడిపించుకుంటూ వచ్చి, మెంబర్షిప్లకి డబ్బులు కట్టుకుంటూ వచ్చి, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి జనసేన పార్టీలో ఉన్న నెల్లూరు జిల్లాలో ఉన్న వాళ్ళు దాదాపు 90% వాళ్ళకి ఏదో విధంగా మనం ఉపయోగపడినాము. అది పదవులు పదంలో ఇచ్చే విషయంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అదేవిధంగా పరిచయాల్లో కావచ్చు, వాళ్ళని ఎంతో విధంగా మనము పైకి తీసుకొని వచ్చాము, వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చినాం. అదేవిధంగా నా కోసం నన్ను నమ్ముకున్న వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా నాతో నడిచిన వాళ్ళకు కానివ్వండి, నేను ఎప్పుడు అండగా ఉంటాను, వాళ్ళని కూడా నేను స్వాగతిస్తున్నాను, తప్పకుండా వచ్చి నాతో ప్రయాణం చేయాలని అందరూ కూడా రావచ్చు అని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో అందరూ కూడా పడిపోయినారు జనసేన వాళ్ళు. నిజంగా జిల్లాలో కూడా ఒక సీటు కూడా లేకపోతే నిజంగా ఇక్కడ మనుగడ లేకుండా అయిపోద్ది. నిజంగా విలువలు లేని దగ్గర నేను ఉండలేక మనస్తాపం చెంది నిజంగా నేను ఈరోజు పార్టీలో నుంచి గతవారం నేను బయటికి వచ్చాను. నిజంగా చాలామంది అడుగుతున్నారు ఎందుకు రావాల్సిన కారణం కూడా ఏందని చెప్పి. నిజంగా ఒక జిల్లాలో కూడా ఒక్క సీటు కూడా లేని దగ్గర నేను క్యాడర్కి ఏం సమాధానం చెప్పుకోగలుగుతాను, పార్టీని ఎలాగ ముందరికి తీసుకొని వెళ్తాను, భవిష్యత్తు ఎలాగుంటుందని చాలా ఆలోచించి ఒక నిర్ణయం మంచి నిర్ణయం తీసుకున్నాను. చంద్రబాబు నాయుడు అంటే కేవలం ఒక అవకాశవాది అని చెప్పి ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలుసు. నిన్ను నమ్మము బాబు అని చెప్పి మనం నినాదంతో ఆ రోజు మనం 2019లో నేను కూడా ఎన్నికలకు వెళ్ళాను. నిజంగా చెప్తున్నాను, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. నిజంగా నెల్లూరు జిల్లా కూడా గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ పార్టీకి ఒక కంచుకోట లాంటిదే. నిజంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు తప్పకుండా. చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో 2014 నుంచి 2019 ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎన్నో చెప్పున్నారు, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. కానీ జాబులు మాత్రం యువకులకు ఎక్కడ రాలేదు, కానీ లోకేష్ బాబుకు మాత్రం జాబ్ వచ్చింది. అదేవిధంగా చాలామంది మన జనసేన నాయకుల్ని కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళు 2014 నుంచి 2019 వరకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. ప్రతి ఒక్క నాయకుడు టీడీపీ నాయకుడు మాట్లాడాడు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ కోసము జనసేన పార్టీ తరపు నుంచి పనిచేయాలి, చంద్రబాబు నాయుడికి ఓటు వేయాలంటే కూడా ఎవరు కూడా చాలామంది సిద్ధంగా లేరు. ఎంతోమంది నా దగ్గరకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసుకుంటుంటారు. గతంలో కూడా 2014 నుంచి 2019 వరకు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తగా వచ్చి మా దగ్గరికి ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. అంటే ఎవరు కూడా ఏమి చేయలేని పరిస్థితిలోకి ఈరోజు వచ్చినారు. అసలు ఇంత దారుణమైన పరిస్థితికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ప్రతి ఒక్క నిజమైన జన సైనికులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ప్రజలు కూడా చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితుల్లో లేరు. గతంలో కూడా ఎన్నోసార్లు కూడా మేము కూడా కొన్ని వైసీపీ వైఫల్యాల మీద మాట్లాడాం, కానీ వైసీపీ వైఫల్యాల కంటే కూడా వైసీపీ ఫలాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా చాలామంది ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారు.